ఆనం రాజకీయ విమర్శలు చేయాలని, వ్యక్తిగత విమర్శలు కాదని మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. ఆయన చేజర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆనం ఈ ప్రాంతానికి వచ్చి మన కార్యకర్తలు మన నేతలపై వారి వేషధారణ వారి కళల గురించి మాట్లాడడం సబబు కాదని, వచ్చి తానేం చేస్తారో చెప్పుకోవాలని ఆయన సూచించారు. మనందరికీ ఉండేది 11 రోజులే. ఈ 11 రోజులు మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. మీ అందరికీ తెలుసు 5 సంవత్సరాలు ఏ విధంగా మార్పు వచ్చిందో మన ఆంధ్రప్రదేశ్లో. ఎప్పటి జరగకుండా ఈ 5 సంవత్సరాల్లో మాత్రం పరిపాలన మన ముఖ్యమంత్రి గారు చూపించారు. జగన్ అంటే నమ్మకం. ఏమైనా కులం చూడకుండా, మతం చూడకుండా పేదరికం ఎవరైనా అర్హత ఉంటే మాత్రం వాళ్ళందరికీ మేలు చేసే కార్యక్రమాలు ఈరోజు తీసుకొచ్చారంటే ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత మంచి పనులు చేశారు. ఈ 5 సంవత్సరాల్లోనే మన ఆంధ్రప్రదేశ్ 4వ స్థానానికి వచ్చేసింది జీడిపి గ్రోత్ లో. దేశంలో మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 4వ స్థానంలో ఉంది. వ్యవసాయంలో 2వ స్థానంలో ఉంది. మన విద్య అయితే 1వ స్థానంలో ఉంది. ఇంత 5 సంవత్సరాలు ఇంత గొప్పగా తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ మనకి ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి గారిని పెట్టారు. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లో ఒక జిల్లాకి మేనిఫెస్టో తయారు చేశారంటే ఘనత మన విజయసాయిరెడ్డి గారి. దాంట్లో ముఖ్యంగా మీ అందరూ గమనించాలి, మన సైన్స్ల హై లెవెల్ కాకుండా ఇక్కడ ఉండే చేజర్లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తారని చెప్పేసి హామీ ఇచ్చారు మన విజయసాయిరెడ్డి అన్న. అది చూసి మనం కూడా మన ఆత్మ కోరిక, ప్రతి పంచాయతీకి మేనిఫెస్టో తయారు చేసి ఏ వార్డుకైనా కానీ ఏ పంచాయతీకైనా కానీ ఏమి నిధులు కావాలి, ఏమి పనులు కావాలని చెప్పేసి మన విజయసాగర్ని కూడా తెలియపరిచాం. ఇదే మేనిఫెస్టో తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి మీ అందరికీ ఈ సభముఖంగా తెలియపరుస్తున్నాం. మనం ఇంత మంచి పనులు చేస్తా ఉన్నాం, ఇంకా ముందుకు తీసుకుపోవాలని, ఎవరైనా కానీ పేదరికం తగ్గించాలని, అందరూ ప్రజలందరూ పైకి రావాలని, ఆదాయం ఎక్కాలని చెప్పేసి మనం కోరుకుంటా ఉంటే ఈ ఎన్నికల్లో మన టీడీపీ అభ్యర్థి ఇక్కడికి వచ్చి కొన్ని మాటలు మాట్లాడారు. ఆయన మిగతా వదిలేసి ఆయన అందం గురించి మాట్లాడారు. ఆయన అందం మాట్లాడుతూ, మన కార్యకర్త మీ అందరూ తెలుసు పాత సాత్తి, ఒక యాదవ లీడరు, అన్నిటికన్నా స్ట్రాంగ్ లీడర్ యాదవ. ఆయన గురించి మాట్లాడారు. నేను ఎప్పుడైనా మీ గురించి ఏమైనా మాట్లాడామా, మీ రాజకీయం గురించి మాట్లాడాం కానీ మీ సొంత బుద్ధుల గురించి కానీ మీకు అందం గురించి ఎప్పుడు మాట్లాడారు? అట్లాంటిది ఇక్కడికి వచ్చి పాత సాతి గురించి మాట్లాడి ఆయన రంగు గురించి మాట్లాడతా ఉన్నా. అదేం మాట్లాడి ఆయన రంగు గురించి మీకు ఏం అర్థం? ఆయన రంగు వల్ల మీకేమన్నా నష్టమా? ఇది దేవుడిచ్చిందే కదా మనకు రంగు. నన్ను ఏమో నడుము, నేనంట మా జుబ్బా లూజ్గా ఉంటుందంట, నడుముడుగా ఉంటుందంట. నా జుబ్బాల గురించి ఆయన మాట్లాడుతున్నారు. అయ్యా, మీ రాజకీయం గురించి మాట్లాడండి, ప్రజలకు ఏం మేలు చేస్తారో గురించి మాట్లాడండి. అయ్యి వదిలేసి నీ అందం గురించి మాట్లాడుతున్నాం. మేము ఎప్పుడైనా మాట్లాడామా మీరంత మేకప్ చేస్తారని? ఎన్ని గంటలు కూర్చొని మన మేకప్ చేస్తారని మేము ఎప్పుడైనా మాట్లాడామా? ఇక్కడ ఉండే పొలంలో ఎంత ఎండోమెంట్ ల్యాండ్ ఉందనేది మీ అందరిది మేము ఎప్పుడన్నా మాట్లాడామా? అవన్నీ మాకొద్దు, మీ సొంత విషయాలు మాకొద్దు. ప్రజలకి ఏమి మేలు చేయబోతున్నారు అది చెప్పండి. మీకు ఇప్పుడు దాకా మర్యాద ఇచ్చాం, కానీ ఆ మర్యాద మీరు పోగొట్టుకుంటున్నారు. రేపు వచ్చినప్పుడు మాత్రం ప్రజలు మీరు ఏ విధంగా తీర్పిస్తారో మీ అందరు గమనించండి. మళ్ళీ ఎంపీగా క్యాండిడేట్ ఇంకా ఆయన వచ్చారు. ఆయన అయితే యాదవ క్యాండిడేట్ మనకి అనిల్ కుమార్ యాదవ్ ఉంటే ఆయన మన జిల్లా నుంచి బయటికి పంపించేదాకా గమనం లేదు. అంటే మీ యాదవుల గురించి ఎందుకు అంత బాధ? వాళ్ళు ఏం చేశారని? వాళ్ళు కూడా సమానంగా అందరితోనే ఎదగాలి కదా, వాళ్ళు కూడా అవకాశం ఉండాలి కదా. దాంట్లో ఏంది తప్పు అని చెప్పేసి మీ అందరిని నిలదీస్తుంది. వాళ్ళందరినీ నిలదీసి అడగాలి. మన ముఖ్యమంత్రి గారు అనుకునేది అందరూ
అన్ని సమాజంలో పైకి న్యాయంగా పైకి రావాలని, అందరికీ అవకాశం ఉండాలని, పేదవర్గం తగ్గించాలని, పిల్లలందరూ మంచి స్కూలుకు పోవాలని, మహిళలందరికీ మంచి అవకాశం ఉండాలని, వాళ్ళు కూడా గౌరవంగా బతకాలని చెప్పేసి ఎంతో ప్రయత్నించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ 2వ స్థానం తీసుకొచ్చారు. ఈరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చి రాజకీయాలు ఏంటంటే భూమి రాజకీయాలు, కక్ష రాజకీయాలు, జన్మభూమి కమిటీ రాజకీయాలు, ఇవన్నీ మళ్ళీ తీసుకురావడానికి రకరకాలుగా ఆలోచన చేస్తాను. అందుకే మీ అందరికీ ప్రార్థిస్తున్నారు, ఈ వచ్చే ఎన్నికలు మనం వాళ్ళందరికీ బుద్ధి చెప్పి మళ్ళీ పరిపాలన ఏ విధంగా జరగాలనేది మన ముఖ్యమంత్రి వారి కింద కొనసాగించాలని చెప్పేసి మీ అందరిని కోరుకుంటూ మళ్ళీ 2 ఓట్లు మే 13వ తేదీ 2 ఓట్లు. ఇదేం గొత్తో ఈ యుద్ధానికి మీరందరూ సిద్ధమా? సైన్స్ స్పీడ్ పెంచడానికి సిద్ధమా? మళ్ళీ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేయడానికి సిద్ధమా? అయితే ఒక్కసారి జై జగన్.